अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू माय चैनल मिस फारा व्लॉग्स। टुडे मा स्पेशल बोटी करी मा इंट्लो एला तैयार चेस्तारो मा अम्मगारी स्टाइल्लो मात्रं मीकु इवळ चूपिस्तानंडि। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूसुकोंडि। क्लीन चेसुकुन्न बोटी, तगिनंत उप्पु, धनिया पौडर्, पसुपु, तगिनंत कारं, आयिल्, कोत्तिमीर, पच्चिमिर्ची। मेम दींट्लो सरिपड़ा रेंडु आनियन्स कट चेसुकुन्नामंडि। दीनिकि रेंडु आनियन्स अंडि। सो करी एला चेस्तारो चूद्दामंडि। उन्नाम कदंडि, दानि इला चॉप चेसुकोवालंडि। ओकेना, पेट्टुकुन्न बोटीलो నేను ఇందాక మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి చెప్పడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి దీంట్లో, యాడ్ చేసుకోవాలి. సో ఎలా కలుపుతారో చూపిస్తాను మీకు. టూ స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టూ స్పూన్, దాని మీద కొంచెం, ఇంకా కొంచెం, తగినంత అండి. మనకి ఎంత అవసరం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు చిన్న స్పూన్స్తో, టూ స్పూన్స్. తర్వాత పసుపు చిన్న స్పూన్స్తోనే, టూ స్పూన్స్ పసుపు. కారం చిన్న స్పూన్స్తోనే, టూ స్పూన్స్. మీకు ఎంత అవసరం ఉంటే అంత, ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారండి, మేము కూడా ఎక్కువ తింటాం. సో టూ స్పూన్స్ కన్నా ఎక్కువ వేస్తున్నారు మమ్మీ, మేము ఎక్కువ తింటామండి కారం. తర్వాత ధనియా పౌడర్ అండి చిన్న స్పూన్స్తో, త్రీ స్పూన్స్ అండి ధనియా పౌడర్. మెయిన్ ఇదేనండి దీనికి ధనియా పౌడరు. దాని తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలండి. బోటీ కర్రీ అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుతుందండి, చాలా అవసరం అండి మనకి బాడీకి ఇమ్యూనిటీ చాలా అవసరం. దాన్ని బోటీ కర్రీ అనేది మాత్రం ఇమ్యూనిటీ పవర్ని చాలా ఎక్కువగా పెంచుతుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొత్తిమీర, మనం కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అది స్టవ్ మీద పెట్టి ఇలాగా కుక్కర్లో వేసుకోవాలండి. దాంట్లో ఇప్పుడు ఆయిల్, ఇలా పెద్ద చెంచాతో గరిట అంటారండి, దాంతో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కలుపుకుంటూ వెళ్ళాలండి, ఫ్రై చేసుకోవాలండి బాగా. మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు గైస్, మర్చిపోకండి, బ్రౌన్ కలర్ మాత్రం రాకూడదండి ఈ కర్రీకి, ఇలా ఉంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనం బోటీ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, పక్కన కలుపుకుని పెట్టుకున్న బోటీని దీంట్లో యాడ్ చేసేయాలండి. గైస్ మీరు మర్చిపోకండి, బ్రౌన్ కలర్ మాత్రం ఆనియన్స్ రాకూడదు, ఎందుకంటే స్పైసీగా ఉండదండి కర్రీ వచ్చి బ్రౌన్ కలర్ వస్తే. సో లైట్ లైట్గా బ్రౌన్ కాకుండా ఉన్న ఆనియన్స్లోనే ఇలా బోటీని వేసేయాలండి, మనం కలిపి పెట్టుకున్న బోటీని యాడ్ చేసేయాలన్నమాట. తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ జగ్తో ఫుల్గా ఇందులో వాటర్ కలిపేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేయాలి. ఓకేనా, మూత పెట్టేసుకోండి. ఓకేనా, ఫోర్ విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలండి. ఒకసారి ఫోర్ విజిల్స్ రావాలండి, తర్వాత ఓపెన్ చేసి ఇలా చూసుకోవాలండి. వాటర్ వాటర్ కింద ఉంటే మళ్ళీ టూ విజిల్స్ కూడా పెట్టుకోవాలండి, ఇంకా ఉడకాలండి మరి. సో టూ విజిల్స్కి మళ్ళీ అగైన్ పెట్టుకోవాలండి. మూత తీసి చూసుకున్న తర్వాత ఇందాక వాటర్ ఉంది కదండి, మళ్ళీ టూ విజిల్స్కి పెట్టాము. టూ విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా కర్రీ ఇలా దగ్గరికి వచ్చిందండి. దీని తర్వాత మనం దీంట్లో మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మీరు గరం మసాలా తక్కువ తింటే తక్కువ వేసుకోండి గైస్,
మేమైతే ఎక్కువే తింటాం, కారం గరం మసాలాలు ఎక్కువ తింటాం మేము. సో ఎక్కువ వేసారు, ఇలా దగ్గరికి వస్తుంది అన్నమాట. చూసారు కదా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కర్రీ కలర్ అయితే ఇలా వచ్చిందండి. సో బోటి కర్రీ అయితే అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. సో ఎమ్మి కర్రీ లాగించేద్దాం. అయితే ఇది నా వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.